నమస్తే, వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. నేను దీప. విజయవాడలో రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. రక్త సంబంధికులే ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకుంటున్నారు. వైసీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని పోటీ చేస్తూ ఉంటే, టీడీపీ నుండి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. అయితే గెలుపుపై ఆయన ధీమా ఎలా ఉంది, గెలిస్తే ఆయన ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే విషయాన్ని కేశినేని చిన్ని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే చిన్ని గారు. నమస్తే అండి. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ప్రచారంలో అలసిపోయారా? అలసట అంతా ఫేస్ లో కనిపిస్తుంది. కష్టపడుతున్నా, సీట్లు ఈజీ ఏం కాదు. 7 నియోజకవర్గాలు గెలవాలని మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి 7 నియోజకవర్గాలు గెలవడం కోసం ప్రజలందరినీ కలవటం, కాబట్టి కొంచెం అలసటగానే ఉంది. ఒక విషయం అడగాలి, ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తాను అని ఊహించుంటారు, కానీ అన్న మీద పోటీకి నిలబడతానని ఊహించారా? రాజకీయాలుగా వస్తాను అనుకోలేదు, అన్న మీద నిలబడతాను అనుకోలేదు. అసలు రాజకీయాల్లోకి రావాలనే అభిలాష లేదా? ఎప్పుడు? ఈ రోజు లేదు. ఇప్పుడు వచ్చినాక మాత్రం రాజకీయాల్లో జీవితాంతం రాజకీయాల్లో ఉండాలనిపిస్తుంది. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019 నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక ఇక్కడ కొంతమంది వ్యక్తులు వల్ల పార్టీ ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో, అంతేకాకుండా నా అవసరం అని అనిపించింది. అంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, కానీ పరోక్ష రాజకీయాల్లో ఉన్నాం. కాబట్టి నేను రాజకీయాల కన్నా ప్రజాసేవ చేద్దామని వచ్చాను. ఈ ప్రజాసేవల్లో ఇవాళ రాజకీయాల్లోకి మారిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. రైట్. అయితే 99 నుండి టార్చర్ అనుభవించాను, చాలా అవమానాలు ఫేస్ చేశాను అన్నారు కదా, మరి అన్ని అవమానాలు ఫ్యామిలీలో అన్న తరఫు నుండి ఫేస్ చేసి కూడా ఇప్పుడంటే ప్రత్యర్థిగా నిలబడుతున్నారు, అది వేరే విషయం. ఇంతకు ముందు ఆయనకి ఎలక్షనీరింగ్ అంతా మీరే చేశారు, ఎందుకలా సపోర్ట్ చేశారు? ఎప్పుడైనా కుటుంబ మర్యాదలు బయటికి వెళ్ళకూడదు, కుటుంబ గౌరవం నిలబడాలి, కుటుంబంలో అందరం కలిసికట్టుగా ఉన్నట్టు చూపించాల్సిందే. మాకు ఎన్ని విభేదాలు ఉన్నా, రెండు ఉన్నా కూడా నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మా కుటుంబం అందరం కలిసి పట్టుబడితే ఆ రోజు కేశినేని నాని గారికి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి ఆయన గెలిపించి మళ్ళీ రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా ఆయన గెలుపు వెనుక బాధ్యతలన్నీ తీసుకుని తెలుగుదేశం మా కుటుంబానికి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టాం. తప్పకుండా అది మేము నిలబెట్టిన గౌరవాన్ని నిలబెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కుటుంబం మొత్తం, నేను ఒక్కడనే కాదు, కుటుంబం మొత్తం 2014 ఆయన వెన్నంటే ఉండి ఆయన గెలుపులో కృషి చేసి ఆయనకి సీట్లు వచ్చే విషయంలో కూడా మేము అందరం ఆయనకు తోడుగా ఉండి ఆ రోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేరే వ్యక్తులకి సీట్లు వెళ్ళబోయే సమయంలో మేమందరం కోరిన మీద చంద్రబాబు నాయుడు గారు ఆ కోరిక మీదకి వారికి సీట్లు ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినాక మేమందరం కలిసికట్టుగా ఉండి ఆయన గెలిపించుకుని గట్టిగా కృషి చేసాం. రైట్. చంద్రబాబు నాయుడు గారికి గెలిచి ఆ సీటును గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న మీ కుటుంబం తర్వాత చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు వచ్చినప్పుడు సర్ది చెప్పుకోలేదా? మరి వెళ్ళొద్దు, అట్లా కలిసే ఉందాం, కలిసే పోరాడదామని? మా కుటుంబ విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్తుంది, కానీ ఆ కుటుంబ విభేదాలు రాకుండా ఉండాలని నేను నా వ్యాపారాన్ని వదిలేసి వచ్చిన ఆయన దగ్గర. అంతేకాకుండా రాజకీయాల్లో ఆయన గెలిపించినా ఒక తప్పు, ఆయన ఎవరి మాట వినని వ్యక్తి కాబట్టి ఈ విధంగా అట్లా తయారు. మీరు చూస్తే ఇవాళ ఎవరిని విమర్శిస్తాడు? నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు, లేకపోతే లోకేష్ విమర్శిస్తాడు, లేకపోతే సుజనా చౌదరి గారిని విమర్శిస్తాడు, లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్ని విమర్శిస్తాడు. వీళ్ళందరూ అతనితో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళ 2 ఎంపీ అయ్యారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు దయ. ఆ 2014 ఎంపీ సీట్ రావడానికి గట్టిగా కృషి చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. గత 20 నుంచి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్. వీళ్ళని కూడా విమర్శిస్తున్నాడు అంటే జీవితంలో కొన్ని ఎథిక్స్ లేని వ్యక్తి అని అందరూ అనుకోవాలి. మీ కుటుంబం అంతా కష్టపడితే ఆ కష్టానికి కూడా ఆలోచించకుండా మా కుటుంబంలో కేసులు పెట్టడం, మా కుటుంబాన్ని అల్లరి చేయటం, అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే వ్యక్తులు ఈ విధంగా ఉన్నామో ఆయన అల్లరి చేయటం, ఇటువంటి వ్యక్తికి ఎథిక్స్ లేవు. కాబట్టి మేము అందరం కూడా ఒకవైపుకి వచ్చి ఆయన ఒకవైపుకి వెళ్ళి మేము అందరం కలిసి మా కుటుంబం అంతా కలిసి నా తరఫున ప్రచారం చేస్తున్నాం. రైట్. అంత అనుబంధం ఉన్న వ్యక్తుల పైన ఆయన విమర్శలు చేసినప్పుడు ఆశ్చర్యం కలిగిందా, లేకపోతే ఊహించిందేనా? అది ఊహించింది. ప్రతిసారి ఎవరైతే అనుభవం ఉందో అటువంటి వ్యక్తుల్ని విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇవాళ మాకు కొత్త అనిపించ వాళ్ళకి మాత్రం కొత్తగా ఆశ్చర్యం అనిపించింది, సుజనా చౌదరి గారికి అనిపించింది. అంతేకాకుండా వ్యసన కృష్ణ ఇద్దరు కూడా నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ రోజు ఆ సీటు రావడంలో ముఖ్య భూమిక సుజనా చౌదరి గారు. అంతేకాకుండా ఎన్నోసార్లు ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి. అంతేకాకుండా ఈ మధ్య
వాళ్ళ కుటుంబంలో సంబంధం కూడా గుర్తుంచుకోవడం జరిగింది. ఇన్ని చేసుకుని ఆయన్ని పోనీ రోజున సుజయోదర్ గారిని సుజయోదర్ గారు విమర్శించుకుని చూశారని ఆయన ఏ రోజు విమర్శించారు. ఆయన కూడా రోజు రోజు టార్గెట్ సుజన, ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా టార్గెట్ సుజన. మరి అంటే ఈర్ష ఎప్పుడు ఈర్ష, కోపం ఏముండదు, ఈర్ష ఉండదు, కోపం ఎప్పుడు ఉండదు, భయస్ కోపం నటిస్తారు కానీ ఈర్ష. కాబట్టి ఈర్ష ఉన్న వ్యక్తులు చాలామంది చూసాం. నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకునే వ్యక్తులు, ఇటువంటి సైకో మెంటాలిటీ ఉండడం చాలామంది. ఇది ఒక సైకో మెంటాలిటీ అని రైట్. అయితే చంద్రబాబు నాయుడు గారితో కేసు నేను నాని గారికి గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి పరిశీలించారు. అసలు ఎందుకు వచ్చింది గ్యాప్? నాని గారికి ఎవరితో ఉన్న గ్యాప్ రాకపోతే అసలు ఎందుకు రాలేదో ఆలోచిస్తారు. కానీ అందరితో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆలోచి. మీరు చూస్తే విలేకరులతో కూడా గ్యాప్ ఉంది, మీలాంటి విలేకరులతో కూడా గ్యాప్ ఉంది. మీకు అర్థమైందో లేదు, ఇవాళ మీలాంటి హైదరాబాద్ విజయవాడలో ఉండే విలేకరులే కాదు, అక్కడికి నందిగామ కంచించాలలో ఉండి చిన్న చిన్న ఉద్యోగస్తులు విలేకరులతో కూడా ఆయన నచ్చరు. విలేకరులు ఎవరు కూడా నచ్చరు ఆయన, ఎందుకంటే ఆయన ఏది ప్రశ్నించకూడదు, ఆయన గురించి ఏది తప్పు రాయకూడదు. తప్పు రాశారా మీరు బిర్యానీ ప్యాకెట్లు కమ్ముడిపోయారు లేకపోతే మందు కమ్ముడిపోయారు. కాబట్టి ఈయన విభేదించిన వ్యక్తి భూప్రపంచంలో ఎవరు ఉన్నారు అంటే దానికి ఆశ్చర్యం వ్యక్తం చేయాలి. రైట్. కానీ మీరు చాలా విషయాల్లో ఆయన మీద చాలా ఆరోపణలు చేశారు. సిబిఎన్ అరెస్ట్ సమయంలో ఆయన కోవర్ట్ ఆపరేషన్ చేశారని, ఆయన కోట్ల రూపాయలు తీసుకుంటూ టికెట్స్ కోసం ప్రామిస్ చేశారని చాలా ఆరోపణలు చేశారు. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని విజయవాడ సీటు అమ్మేశారని ఆయన ఆరోపించారు. దానికి ప్రత్యారోపణ ఒకటే చేశారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు సీటుకు డబ్బులు తీసుకున్నారు లేకపోతే చాలా మంది సీట్లు అమ్మారని నువ్వు నిరూపిస్తే, నీ దగ్గర ఆధారాలు ఉంటే. నా దగ్గర తప్పకుండా ఆధారాలు ఉన్నాయి, మా వాళ్ళని తీసుకొస్తాను, ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడిస్తాను, దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు రా యేసుడే కన్నా నేను వస్తాను, తప్పకుండా ఆధారాలతో వస్తాను. కానీ నువ్వు ఆధారాలతో వచ్చిన రోజే నేను మా వాళ్ళందరినీ బయటపడేయలేను కదా, కొన్ని ఇబ్బందులు వాళ్ళకి కూడా ఉంటాయి కదా, అంటే నువ్వు ఆధారాలతో వస్తే నేను వస్తాను. ఆయన చేసిన ఆరోపణ ముందు నేను చేసిన ఆరోపణలు చచ్చన్నాయి. రైట్. అయితే ఎంపీ స్టిక్కర్ వివాదం బయటకు వచ్చింది, మీడియాలో ప్రచారం అయింది, అప్పుడు ఏమన్నా హర్ట్ అయ్యారా? అదే కదా హర్ట్, చాలా బాధ అనిపించింది. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకురావటం హర్ట్ అవ్వడం కదా, చాలా బాధించింది, చాలా హర్ట్ అయ్యాం. అంతకుముందు ఎన్ని విధాలు చేసినా ఫోన్లే ఫోన్లే అని సర్దుకు వెళ్ళాం. ఇంట్లో ఎవరూ తెలియని ఆడవారిని రోడ్డు మీద తీసుకొచ్చి, అది కూడా ఒక కేసు. ఏం కేసు? స్టిక్కర్ కేసు. కొన్ని స్టిక్కర్ ఉందా అంటే పోలీసులు కొట్టుకుంటే వాహనం మీద స్టిక్కర్ లేదు. సరే ఏమంటాడు డైరెక్ట్గా, దాంట్లో కూడా భయమే, ఎవరో ఒక వ్యక్తి పలానా కారు నెంబరు వేసుకుని వెళ్తాను, ధైర్యంగా పలానా వాడు తిరుగుతున్నాడు, దీని మీద స్టిక్కర్ ఉంది, ఈ స్టిక్కర్ నాది వేసుకొని తిరుగుతున్నారు, అది దొంగ స్టిక్కర్ అని చెప్పి మీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతేగాని ఎవరో వ్యక్తి అంటే ధైర్యం లేని వ్యక్తులు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజే బయటపడింది. అందులో నువ్వు ఎవరు సెక్షన్లు మెయింటైన్ చేయడం, ఎక్కడైనా మనం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్లు రాయటం ఎప్పుడన్నా చూసాము? లెటర్ ప్యాడ్ మీద, పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెటర్ ప్యాడ్ మీద సెక్షన్లు రాపి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆఖరికి ఆ లెటర్ ప్యాడ్ని కూడా దుర్వినియోగం చేసేది అటువంటి వ్యక్తి. కాబట్టి బాధ ఎందుకున్నదు? అదే మీ ఇంట్లో మీరు ఉన్నారు లేకపోతే మీరు ఇంటర్వ్యూ చేసుకున్నారు, అనవసరంగా మీకు ఇంట్లో ఉన్న వ్యక్తిని లాగితే మీకు బాధ అనిపించదా? నాకు అదేవిధంగా చాలా బాధ అనిపించింది. అయితే ఆయన వైసీపీలోకి వెళ్తారు అని ముందే పసిగట్టి మీరు టీడీపీలో స్పీడ్ పెంచారా? నేను టీడీపీలో ఏదైనా సీట్ వస్తుందని చెప్పిన మీకు ఈ రోజు లేదు. నేను సేవా కార్యక్రమాల ద్వారా వచ్చాను. నాయన మా తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ఇబ్బంది పడుతుంది, కొంతమంది కోవర్ట్ల వల్ల ముక్కలు ముక్కలు విడిపోయి ఉంది, దీన్ని అంతా ఒకే డైరెక్షన్లో తీసుకెళ్ళాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని సేవా కార్యక్రమాలు మొదలై నేను కూడా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్లో పనిచేస్తాననే విషయంలో వచ్చా. వచ్చిన క్రమంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 11 సర్వేలు చేశారు. 11 సర్వేల్లో ఇవాళ విజయవాడ ప్రజలు నేను చేసే సేవా కార్యక్రమాలు నచ్చి 11 సర్వేల్లో నాకు అత్యధిక పర్సంటేజ్ ఇచ్చారు. ఆ పర్సంటేజ్తో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంపీ కింద డిసైడ్ చేశారు. అది కూడా ఒక నెల ముందు. ఆ నెల ముందు కూడా నేను ఏ రోజు కూడా నాకు పార్టీలో ఒక్క పదవి లేదు. మీరు ఆలోచిస్తే పార్టీలో ఒక్క పదవి లేదు, ఒక్క పదవి లేకుండా డైరెక్ట్గా ఎంపీగా వచ్చాను. వచ్చాను అంటే ఒకటే విషయం, గత 3 సంవత్సరాల నుంచి నేను చేసిన కృషి,
మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం, ప్రజలు నన్ను మెచ్చిన విధానం, వీటి వల్లే నేను కూడా విజయవాడ ఎంపీ కింద అంటే 24 నియోజకవర్గాలు ఒక ఎత్తు, విజయవాడ ఎంపీ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే ఇది రాజకీయ క్యాప్టెన్, దాంట్లో ఎంతో ఉద్దండులైన వాళ్ళు ఉంటున్నారు. అటువంటి పొజిషన్లో నేను వస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. డెఫినెట్గా విజయవాడ ప్రజలు నన్ను ఆదరించి నన్ను గెలిపించబోతున్నారు. నానిగారి మీద ఉన్న వ్యతిరేకత మీకు ప్లస్ అవబోతుందా? మీరు చేసిన సేవా కార్యక్రమాల వల్లే మీ గ్రాఫ్ పెరిగిందా? ఏది నమ్ముతున్నారు మీరు? ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భారతీయ జనతా పార్టీని ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో చూడాలనుకునే ఒక ఆశ, ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఈ కష్టాలు తొలగిపోవాలనే ఒక ఇది, ఒక్కసారి ఛాన్స్ అని మనం మోసపోయాము అనే ఒక బాధ, నవరత్నాలని మోసం చేశారని ఇది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి వస్తే అభివృద్ధి కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రజల ఆశ, వీటిలన్నింటి వల్ల నేను గెలవబోతున్నాను. అంతేగాని నానిగారి మీద వ్యతిరేకతో, చిన్ని గారి మీద సేవా కార్యక్రమాల్లో ముందు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న గౌరవం, దాంతోపాటు ఏదన్నా యాడ్ అయిందంటే నా సేవా కార్యక్రమాలు, దాంతోపాటు ఇంకా ఏదన్నా యాడ్ అయిందంటే గత ఎంపీ 9.5 సంవత్సరాలు ఏసీ రూముల్లో కాకుండా గోల్ఫ్ ఆడుకుని ఎప్పుడు ప్రజలు నిసుక్కుంటా, చిరాకు పడతా, ప్రజాదరణ లేకపోవడం కూడా కలిసి. అన్నిటికన్నా ముఖ్య అంశం ఇవాళ ఉమ్మడి అభ్యర్థులు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలని ప్రజల కోరిక. అది తర్వాత ఇవన్నీ యాడ్ అయింది. రైట్. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఒక సిమిలారిటీ ఉంది తెలుసా మీకు? తప్పకుండా స్పందిస్తాం, ఏ సమస్య మీదైనా స్పందిస్తాం. ఆయన ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో స్పందిస్తే నేను ఏ కొండూరు కిడ్నీ బాధితుల విషయంలో స్పందించాను, వారిని కూడా కోరాను. మీరు ఉద్దానం కిడ్నీ బాధితులు స్పందించినప్పుడు ప్రభుత్వం వెంటనే వచ్చి అన్నీ ఏర్పాటు చేసింది. మేము ఎంత చేసినా రావట్లేదు, మీరు వస్తే ఆ అవేర్నెస్ పెరుగుద్ది, తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది అన్నారు. వారు తప్పకుండా యాక్సెప్ట్ చేశారు, కానీ అన్ని ఎలక్షన్స్ వచ్చేయటం వల్ల రాలేకపోయింది. వారిని వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏకొండూరు ఆల్రెడీ ఏకొండూరు కిడ్నీ బాధితుల సమస్యని ఇంకొక నెలన్నరలో మేము దాని సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించుకుంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారిని కోరబోతున్నారా ఆయన వచ్చి ప్రచారం చేయమని తిరువురు నియోజకవర్గంలో, కానీ లేకపోతే ఎంపీగా మీరు కాంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ నియోజకవర్గాల్లో కానీ? నేను కోరటం కన్నా వారు తప్పకుండా వహిస్తారని మాట ఇచ్చారు, నేను ఎప్పుడో కోరటం జరిగింది. వాళ్ళు తిరువురే కాదు, ఇవాళ ఇంకో 2-3 నియోజకవర్గాలు కూడా మేము వారిని కోరాం, వారు రావాలి. ఎందుకంటే ఇవాళ వారు వారి త్యాగం ఇవాళ మేము మర్చిపోలేము. ఎందుకంటే ఇవాళ ఆయన చాలా గొప్ప మనిషి, ఏ విధంగా అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. సీట్ల విషయంలో తగ్గారు, ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో నెగ్గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మేము అందరం గౌరవించుకోవాల్సింది. కాబట్టి ఆ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం, వాళ్ళు మేము ఎన్డీఏలో చేరాము అన్నా కూడా ఆయన కృషి వల్ల, అంతేకాకుండా రాబోయే ప్రభుత్వంలో ఇవాళ వచ్చే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వం, అటువంటి వ్యక్తి ఇవాళ కోరుకునేది ఒకటే, జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు, మా నారా చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసిన కృషి మేము మరవలేము. కాబట్టి అటువంటి వ్యక్తి మేము అందరం చంద్రబాబు నాయుడు గారి లాగా వారిని కూడా గౌరవించుకుంటాం, తప్పకుండా వారు చంద్రబాబు నాయుడు గారి లాగా వారు కూడా మా నాయకులు. రైట్. మీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలను చూసుకుంటే తిరువురు నియోజకవర్గం కాస్త స్పెషల్ అని చెప్పాలి. అక్కడ సామాజిక సమీకరణాలు చూసినా, టీడీపీని ఇష్టపడే వాళ్ళని చూసినా చాలా వరకు ప్లస్ ఉంటుంది. కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆ నియోజకవర్గాన్ని? కొంత వీక్గా ఎందుకు ఉంటుంది అక్కడ? ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు? అంటే మా నాయకుల సమన్వయ లోపం. ఈసారి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అంతకు ముందు ఉన్న వ్యక్తులు, ఇప్పుడు కొంతమంది మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తులకి రాజ్యాధికారం 5 సార్లు ఎమ్మెల్యే సీటు మేము ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే సీటు 2 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడిపోయారు. వాళ్ళ భార్యకు కూడా తిరువురులో గెలవలేదని నందిగామంలో జెడ్పీటీసీ కింద నుంచోబెట్టి జెడ్పీ చైర్మన్ పదవి కూడా ఇచ్చాం. వారి వల్ల, వారి బలహీనత వల్లే తెలుగుదేశం పార్టీ ఆ విధంగా తయారైంది. లేకపోతే తెలుగుదేశం తీవ్ర ఊరిలో ఉన్నంత కేటర్ కానీ నాయకులు కానీ చాలా మంచి నియోజకవర్గం. ఇవాళ అందరం సమన్వయంగా పనిచేస్తున్నాం, కలిసికట్టుగా ఉంటున్నాం, భారీ మెజారిటీతో తిరువురులో గెలవబోతున్నాం.
అయితే వైసీపీకి చెందిన నాయకులు మీరు మమ్మల్నే గెలిపించండి, మీరు కోరిన పార్టీలోకి మేము వెళ్తాం, గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్ళమంటే వెళ్తామని చెప్తున్నారట, ఇది మీ వరకు వచ్చిందా, మీ దృష్టికి వచ్చిందా? అసలు మీకు ఒక విషయం ఆలోచిస్తే, చాలామంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వస్తే మేము వస్తామని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే ఎంతోకొంత మనకి యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కువ ఉంది, ఆ మాటలు చెప్పినా మనకి ఎన్నో కానీ తెలుగుదేశం ఓట్లు పడతాయేమో, మనం మనకి తెలుగుదేశం అభిమానులు అంటే వారికి సన్నిహితులు కూడా వేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి సన్నిహితులు ఉన్నవాళ్ళు కూడా తెలుగుదేశానికి వేసే పరిస్థితి ఉంది. అటువంటి సన్నిహితులు ఓట్లు అన్నా తెచ్చుకున్నాం, కానీ ఒక ప్రచారం మొదలుపెట్టారు కొత్తగా విజయవాడ తూర్పులో, తిరువూరులో, అంతేకాకుండా జగ్గేపేటలో, ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఒక ప్రచారం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మేము దానికే వచ్చేస్తాం, మీరేం ఆలోచించగలరు. కానీ ఇవాళ ప్రజలు మాత్రం ఎవరి మాటలు నమ్మే పరిస్థితులు లేవు. వాళ్ళు వాళ్ళకి కావాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, తప్పకుండా వాళ్ళు సైకిళ్ళు లేకపోతే జనసేన గ్లాసు లేకపోతే కమలం బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, కానీ విజయవాడ కి సంబంధించిన మీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు చూస్తే ఒక్క నియోజకవర్గమే గెలుపొందారు, గద్దె రామ్మోహన్ గారు. అయితే మిగతా వాటిలో మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు, అక్కడ గెలుపొందే విధంగా ఎలా ట్రై చేస్తున్నారు? ఇవాళ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో 7 గెలవబోతున్నాం. ముఖ్యంగా విజయవాడ సిటీలో ఏ నియోజకవర్గం అయినా 30,000 మినిమం మెజార్టీతో స్టార్ట్ అవుతున్నాం. ఒక నియోజకవర్గం అయితే 50,000 కూడా వెళ్ళేటట్టుంది. అసలు ఇవాళ ప్రజలు మోసపోయాం, మన రాజధాని అమరావతి గురించి ఏం చెప్పాడు, ఇక్కడే ఉంటాను అమరావతిలోనే ఉంటాను అని మా కళ్ళి బొల్లి కబుర్లు చెప్పి విజయవాడని నాశనం చేసే ప్రోగ్రాం పెట్టుకున్న జగన్ని తరిమి కొట్టాలని ఉన్నారు. అంతేకాకుండా కోవర్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళని, విజయవాడ మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని, అంతేకాకుండా రకరకాల పార్టీలు మారి రకరకాల నియోజకవర్గాలు మారి ఇవాళ ఇంకో కొత్త నియోజకవర్గం ఎత్తుకున్న వ్యక్తులని భారీగా ఓడించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరి కోపం కసి ఎక్కువగా ఉంది. విజయవాడ అభివృద్ధి 2014 నుంచి 19 వరకు ఏం చేశాం, 2019 నుంచి 24 వరకు ఏం చేశాం అనేది ఒక డిబేట్లో కూడా ఎవరు కూర్చోలేని పరిస్థితి. కాబట్టి విజయవాడ ప్రజలందరూ కోరుకునేది ఇవాళ మన జీవనం అంతా పోయింది. ఇవాళ విజయవాడలో రోజువారీ కార్మికులు ఎక్కువ, ఆటోమొబైల్ రంగం ఎక్కువ, రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువ, బిజినెస్ సెంటర్ ఇవన్నీ కూడా అమరావతి లేకపోవడం వల్ల కొట్టుకుపోయింది. కాబట్టి అందరూ ఎప్పుడెప్పుడు జగన్ రెడ్డిని ఓడిద్దామా అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మేము భారీ మెజారిటీతో గెలిగిపోతున్నాం, మేమే కృషి చేయాల్సిన పని లేదు. మన ప్రభుత్వ ప్రజల ఆగ్రహం అంత ఉంది తప్పకుండా, కానీ మా కృషిని మేము చేస్తున్నాం, తప్పకుండా మేము కావాలి. పార్లమెంటు స్థానానికి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతున్నారు, బాహుబలిని తలపిస్తోంది ఈ యుద్ధం. నేను బాహుబలి అనుకోవట్లేదు. నేను బాహుబలి అయితే అదేదన్నా అటర్ఫ్లాప్ అయిన సినిమా, కాబట్టి ఇక్కడ నాకు పోటీ లేదు, నేను పోటీలో ఉన్నారని అనుకోవట్లేదు. మొన్న మా ర్యాలీ, ఇవాళ వాళ్ళ ర్యాలీ చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. బోసిపోయిన 1,000 మందితో చేసిన ఈ ర్యాలీ, దాదాపు 20,000 మందితో చేసిన మా ర్యాలీ, ప్రజా ఆధారణ అక్కడే తేడా కనపడుతుంది. అది బాహుబలి కాదు, మీరు అనుకున్నట్టు ఇక్కడ పోటీ లేదు, ఇక్కడ అసలు కాంపిటీషనే కాదని నేను అనుకుంటున్నాను. మా పార్టీ ప్రజల మా ఉమ్మడి నాయకత్వం ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్. అందులో అమరావతి, పోలవరం, పట్టిసీమ ఇటువంటి ఎన్నో సమస్యలు ప్రజల ముందు ఉన్నాయి. అన్నిటికీ చెంతల గూడి, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు లేదు, తాగునీరు లేదు. విజయవాడ నగరంకి వస్తే ఒక్కడికి ఉపాధి లేదు. ఇవన్నీ కూడా మా యొక్క నాయకుడిని కోరుకుంటున్నారు. కాబట్టి ముందు మా నాయకుడు, తర్వాత నేను ఆయనకి తేడా. ఇవాళ నేను చక్కగా ఎవరినైనా ఆత్మీయంగా పలకరిస్తాను. ఆత్మీయానికి అహంకారానికి జనాలు కంపేర్ చేస్తున్నాను, అహంకారాన్ని ఆత్మీయంతో గెలుచుకోబోతాను. అయితే అభివృద్ధి జరగలేదు అని కేశినేని నాన్నగారు విమర్శించారు, దాన్ని మీరు చాలా మాటలతో తిప్పికొట్టారు, చాలా విమర్శలు చేశారు. మరి అభివృద్ధి జరగకపోతే శిలా పలకాల మీద మీ పేరు ఎందుకు వేయించుకున్నారు, అది చెప్పాలి అంటూ మాట్లాడారు. ఎన్ని శిలా పలకాల మీద ఆయన పేరుంది? 34 రోడ్లు, 8 ఫ్లైఓవర్లు, ఇట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. మేము ఉన్నప్పుడు ఇవాళ ఏ రోడ్డు అయినా మేము చేసినాయి. ఇంకో మాట కూడా చెప్తుంటారు, నా వల్లే అభివృద్ధి చెందింది, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ వ్యక్తులు చెప్పేది ఏంటంటే విజయవాడకి అన్నీ నేనే చేశాను, నాది విజయవాడ అంటారు.
ఏది చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అభివృద్ధి చేసింది. దాంట్లో మెంబర్ అయ్యారు కానీ శిలా పథకం మీద పేరు ఉంది. ఇంకొక విషయం ఉంది, ఇటువంటి వ్యక్తులు ఏం చెప్తారంటే కృష్ణానది కూడా నేనే తెచ్చా విజయవాడకి, కళాదుర్గు గుడిని కూడా నేనే కట్టించా, గాంధీ హిల్ను కూడా నేనే కట్టించా అని చెప్పుకునే వ్యక్తులు. ఎందుకంటే చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. రైట్. కానీ టాటా ట్రస్ట్ కూడా నావెనుకుంటుంది, ఆయన నాకు మంచి మిత్రుడు, నేను అనుకుంటే నా సొంతగా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలను అని ఆయన మాట్లాడారు. దీని మీద ఏమంటారు? టాటా ట్రస్ట్ మీరు గత ఒక వీడియో చూపిస్తారు, 2014లో టాటా ట్రస్ట్ వచ్చింది. ఆ వచ్చిన సమయంలో రతన్ టాటా గారు విజయవాడ వచ్చారు. నాకు అత్యంత రాజకీయ నాయకులు, అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని నా టాటా ట్రస్ట్ నేను మొత్తం విజయవాడ పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారి మీ తరఫున పెట్టబోతున్నాను అని చెప్పారు. సరే, ఈయన మిత్రుడే అయితే 2019 నుంచి టాటా ట్రస్ట్ ఏమైంది? మరి ఈయన ఎంపీయే కదా, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే టాటా ట్రస్ట్ వెళ్ళిపోయింది. ఆ రోజే చెప్పారు వాళ్ళు, టాటా ట్రస్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి పెడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఓంగా ఓడిపోగానే ఇవాళ టాటా ట్రస్ట్ లేదు. ఆ టాటా ట్రస్ట్ చెప్పాలి ఆయన ఆన్సర్ ఎందుకు లేదు? మరి ఈయన ఎంపీఏగా. రైట్. ఫైనల్గా మీరు ఎంపీగా గెలుపొందిన తర్వాత చేయాలనుకున్న అభివృద్ధి ఏంటి? అసలు ఈ నియోజకవర్గంలో ఏమేమి కావాలనుకుంటున్నారు? ఈ నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. ఎందుకంటే ఆయన అభివృద్ధిలో ముందుంటారు. నేనైతే సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటారు. ఎందుకంటే మా ఇక్కడ రోజువారీ కార్మికులు ఎక్కువ, వాళ్ళందరి జీవన ప్రమాణాలు పెంచడమే నా ఉద్దేశం. మాకున్న ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎస్సీ బీసీ కాలనీలు, ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం, అది కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద, లేకపోతే ఎన్ఆర్ఐ సపోర్ట్ ద్వారా. జీవన ప్రమాణాలు కూడా నేను అనేది ఏంటంటే ఆటోనగర్ లాంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అది కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ దాకా తీసుకొచ్చి విజయవాడను అభివృద్ధి చేయడం నా ముఖ్య కర్తవ్యం. 2 రోజుల్లో నా పర్సనల్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నా, దాంట్లో డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వబోతున్నాను. రైట్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్తో ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. మీకు ఫ్యామిలీలో బాగా సపోర్ట్ చేసే వ్యక్తి? అందరూ సపోర్ట్ చేస్తారు. మా సిస్టర్ సపోర్ట్ చేస్తుంది, మా వైఫ్ సపోర్ట్ చేస్తుంది, మా పిల్లలు సపోర్ట్ చేస్తారు, మా మదర్ సపోర్ట్ చేస్తుంది, మా కజిన్ సపోర్ట్ చేస్తారు, అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అందరూ కూడా నా కోసం కష్టపడుతున్నారు. వాళ్ళు రోజు ఎండల్లో తిరుగుతా, కొండలు ఎక్కుతా, బ్రహ్మాండంగా ప్రచారం చేస్తే మీరు చూస్తే మా ఫ్యామిలీలో విజయవాడ వెస్ట్లో అటు తిరుగుతున్నాం. ఎక్కడైతే పేద ప్రజలు నివసించే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలని మేము ఎన్నుకుంటాం, ఏ కాలనీలు వెళ్ళాం అక్కడ ప్రచారం చేస్తాం. మా పిల్లలతో సహా మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా నాతో ఉన్నారు కాబట్టి అందరూ ఇష్టపడతారు. కేశినేని ట్రావెల్స్ విషయంలో మీరు బాధపడిన విషయం ఏంటి? కేశినేని ట్రావెల్స్ విషయంలో నేను ఏ కుటుంబ గొడవలు అయితే రాకూడదని కేశినేని ట్రావెల్స్ ఆయనకి ఇచ్చాను. దాన్ని మెయింటైన్ చేయలేక మూసివేయటం, ఎన్నో సంవత్సరాలు ఉన్న ఈ సంస్థను ఈ విధంగా మూసివేయటం చాలా బాధించిన విషయం. అదే కేశినేని ట్రావెల్స్ విషయంలో మీరు ఆనందంగా ఫీల్ అయిన రోజు ఏంటి? నేను వ్యాపారంలోకి వచ్చినాక కేశినేని ట్రావెల్స్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి 1 నుంచి 10 వరకు మా కాంపిటీషన్ లేకుండా చేసిన వ్యక్తిని నేను. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇవాళ ఉన్న విజయవాడ నగరంలో చాలామందికి తెలుసు, ఆ కాంపిటీషన్ లేక చేసి ఒక వ్యాపారాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మా తాతగారి సమయం నుంచి వ్యాపారం ఉన్నా కొంత ఈయన తీసుకున్న కానీ అసమర్థతలో 1-2 బస్సులకు వచ్చినాయి. మళ్ళీ నేను వచ్చినాక 40-50 బస్సులు చేసి ఎక్కడ కూడా వ్యాపారంలో ఇబ్బంది లేకుండా, కాంపిటీషన్ కూడా లేకుండా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసి ప్యాసింజర్ని సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ కూడా తీసుకున్న వ్యక్తిగా నేను ఫీల్ అవుతాను. అది నేను చాలా గర్వించదగ్గ విషయం. నాని గారి వల్ల బాగా బాధపడ్డ రోజు? ఇవన్నీ మాటలు కూడా చాలా రోజులు ఉంటాయి. ఈయన ఏ వ్యక్తిని గౌరవించిన వ్యక్తి, ఈయన వల్ల బాధపడని వ్యక్తులు ఉండరు, ఈయన గురించి గొప్పగా చెప్పుకునే వ్యక్తులు ఏదో రోజు బాధపడుతుంటారు, పెద్ద రోజు ఏదో చేస్తుంటారు. బాగా బాధించిన విషయం, నేను ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టినా ఆడవారి మీద కేసు పెట్టడం చాలా బాధించిన విషయం. రైట్. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఉన్న సిమిలారిటీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఉన్న సిమిలారిటీ గొప్ప నాయుడు, కానీ వే ఆఫ్ అప్రోచ్ చాలా తేడాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి అప్రోచ్ ఎవరిని నొప్పించరు, అందరూ కావాలని కోరుకుంటారు, ఎవరు పని చేయకపోయినా మారతారని కోరుకుంటారు. లోకేష్ అట్లా కాదు, పని చేయండి, పని రాక్షసుడు. ఆ తర్వాత మీరు మెసేజ్ పెట్టినా వెంటనే మీకు రిప్లై వస్తుంది. మీరు పని ఏదైనా డిస్టర్బెన్స్, పని చేయకపోయినా ఎందుకు చేయలేదని వెంటనే వస్తుంది. మనం రిప్లై అయిపోతే మనిషి వచ్చేస్తుంది. ఇటువంటి పని రాక్షసుడు తెలుగుదేశం పార్టీలో రేపు రాబోయే యువతర నాయకుడు అయినందుకు
తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అదృష్టంగా భావిస్తా. అంతేకాకుండా పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉన్న వ్యక్తి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి ఒక్కరూ వెళ్ళలేము. చిన్న కార్యకర్తకు కూడా పర్సనల్ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరు కనబడినా నవ్వుతా, ఏంటన్నా ఎట్లా ఉన్నాడు ఏంటి అది అని ఆత్మీయంగా పలకరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాకు దొరకటం అదృష్టం. రైట్. టీడీపీలో బాగా ఆత్మీయుడు నారా లోకేష్ గారు. ఓకే. ఆయన తర్వాత మాకు కానీ నారా లోకేష్ గారికి కానీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీలో అందరూ ఆత్మీయులే. ఆత్మీయులు కాని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే మేమంతా మంచి తెలుగుదేశం కుటుంబం. ఈ కుటుంబంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పి ఒకళ్ళు తగ్గించలేను ఒకళ్ళు పెంచలేను. రైట్. అయితే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పొలిటికల్ లీడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. రైట్. విజయవాడలో బాగా పనిచేసిన లీడర్ ఎవరు అనుకుంటున్నారు? చాలా బాగా చేశాడు అని. కొంచెం టిపికల్ క్వశ్చన్, కష్టమైన క్వశ్చన్. ఎందుకంటే అందరూ బాగా చేశారు కదా. ఓకే. రాజధాని విషయంలో మీ స్టాండ్ వన్ లైన్లో. అమరావతి మా నా కళల రాజధాని. చంద్రబాబు నాయుడు గారు రాగానే మా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అమరావతి 2 సంవత్సరాల్లో పూర్తయి ఇవాళ మన రాష్ట్రానికి అంకితం చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను. రైట్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓవరాల్గా బాగా పనిచేస్తాడు అనుకునే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా ఉన్నారా? వసంత కృష్ణ ప్రసాద్, కృష్ణదేవరాయ. రైట్. అయితే నేను నేమ్స్ చెప్తూ ఉంటాను, నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్తున్నా. నేమ్ చెప్తే మీకేం గుర్తొస్తుందో చెప్పాలి ఆయన గురించి. చంద్రబాబు నాయుడు గారు ఆదర్శ వ్యక్తి, ఎంతోమంది ప్రపంచం మెచ్చిన వ్యక్తి, ఎంతోమంది జీవితాలని బాగు చేసిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి. లోకేష్ గారు చక్కటి ఆత్మీయ స్నేహంతో కూడుకున్న మంచి విలువలు కలిగిన యువ నాయకుడు. మోదీజీ మోడీ గారి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మోడీ గారి వల్ల వైబ్రెంట్ ఇండియా. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రశ్నించే వ్యక్తి, షార్ట్ టైం బెనిఫిట్స్ తోట రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని తన పార్టీని కూడా త్యాగానికి సిద్ధమై త్యాగమూర్తి. రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత అటువంటి వ్యక్తి 2వ వ్యక్తి కదా నేను భావిస్తాను. నేను నా పర్సనల్ ఒపీనియన్. దేవినేని అవినాష్ గారు ఎవరైతే నీకు రాజకీయ భిక్ష పెట్టారో, నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిందో, ఆ పార్టీ ఆఫీసు మీద నువ్వు దాడి చేసిన రోజే నీ రాజకీయ జీవితం అంతమైపోయింది. గద్దె రామ్మోహన్ గారు సౌమ్యుడు, నిత్యం కష్టజీవి, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ఉండి మాకందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. కొలికపూడి శ్రీనివాస్ గారు ఏ ఆశించకుండా అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అంతేకాకుండా కానీ షార్ట్ టెంపర్, ఏది మనసులో ఉంచుకోడు, బయటకు వ్యక్తిని పరుస్తాడు, చాలా మంచి వ్యక్తి. ఆ దుంకుడు స్వభావాన్ని కొంచెం తగ్గించుకుంటే రాజకీయాలు ఇంకా బ్రహ్మాండంగా రాణిస్తాడు. మల్లాది విష్ణు గారు నాకు ఆయన మీద పెద్ద ఇది లేదు, కానీ మల్లాది విష్ణు గారు గురించి పెద్ద నాకు అంత ఐడియా లేదు. యాక్చువల్గా 19 నుంచి 23 వరకు నేను తక్కువ ఉన్నాను, పెద్ద ఐడియా లేదు. అంత కాంట్రవర్షియల్ వ్యక్తి కూడా కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అంతకుముందు గోండమ్మ గారు, మల్లాది విష్ణు గారు పోటీ చేసినప్పుడు కాంట్రవర్సీలు లేవు. కొత్త వ్యక్తి రాగానే రోజు ఏదో గురకరాయి కాంట్రవర్సీ కానీ అన్నీ ఉంటాయి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎన్నో పార్టీలు మారి తన సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని గెలిచి ఆ సామాజిక వర్గాన్ని కూడా గోతులో తోసి, అంతేకాకుండా ఏ రోజు ఎప్పుడు చూసినా సంచలనాలుగా పేపర్లో కనిపడి సంచలనాలుగా ఉండి నేను ఎప్పుడో చాలా గొప్పవాడిని ఫీల్ అయ్యే వ్యక్తి. బోండా ఉమ్మగా కష్టజీవి, నిరంతరం తెలుగుదేశం జీరోగా ఉన్న కాన్షియన్సీని తెలుగుదేశం కంచుకోడగా తయారు చేసిన వ్యక్తి. ఫైనల్గా కేసీఆర్ నాని గారు ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నానంటే ఎవరూ నచ్చని వ్యక్తి, అంటే తనకి ఎవరో ఇష్టం ఉండదు, నేనే గొప్ప అనుకుని అహంభావి. అంతేకాకుండా కోపిష్లాగా బీడవుతాడు కానీ కోపిష్ అహంభావి. ఈ అహంకారం జగన్ రెడ్డికి కూడా ఉండదు, అహంకారాన్ని మన జీవితంలో చూడలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి.